గుంటాలు సత్యనారాయణ గారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ గ్రామస్తులందరూ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవనీయులు మన్నే రమేష్ గారు, అదే మరిగా దానయ్య గారు, బద్రి గారు, సురేష్ బాబు గారు, శ్రీను గారు, శ్రీధర్ బాబు గారు, శ్రీధర్ రాజు గారు, రామకృష్ణ గారు, సుబ్రహ్మణ్యం గారు, దుర్గాప్రసాద్ గారు, అదే మరిగా నాకు మంగళారతులు ఇస్తున్న మా చెల్లెమ్మలకి, అక్కలకు ఈరోజు నేను వచ్చింది లంక గ్రామాల్లో వరద బాధితుల్ని పరామర్శించడానికి వచ్చాను. దారి పొడుగున కూడా చూస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎవరైతే బాధ్యతగా ప్రవర్తించవలసిన ప్రభుత్వం బాధ్యత మర్చిపోయింది, ఎవరైతే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం చేయకపోతే అడగాలో మన మీద బాధ్యత తీసుకొని మనం వచ్చాం. నేను అడుగుతున్నాం, ఎప్పుడైనా ఎక్కడైనా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా తుఫాను కంటే ముందుండి నేనే ఉన్నాను తప్ప ఒక ఉదూ తుఫాన్ వచ్చినా తిత్లీ తుఫాన్ వచ్చినా లేకపోతే రాష్ట్రానికి ఎక్కడ ఏ విపత్తు వచ్చినా అందులో ముందు తెలుగుదేశం పార్టీ ఉంది. మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం ఎక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం మొత్తం మనల్ని బురదలో పడేసింది. బురద ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏ ప్రభుత్వానికైనా సరే కష్టకాలం ఉన్నప్పుడు, ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు నాయకులు బాధ్యతగా ఉండాలి, వీలైనంత వరకు సహకరించాలి, ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ పాత రోజులు 96లో ఒకసారి గుర్తు చేసుకుంటే హరికేన్ తుఫాన్ వచ్చింది. నేను నేరుగా మొదటిసారి నేనే వచ్చాను, ముమ్మడి వరం ఏరియా తిరిగాను. రాజమండ్రి సెక్రటరియట్ పెట్టుకుని మళ్లీ మీరందరూ కూడా మామూలు వ్యక్తులు అయిన తర్వాతనే తిరిగి హైదరాబాద్ పోయాను తప్ప అంతవరకు ఇక్కడే ఉన్నాను. ఆ విషయం మీరు ఒక్కసారి గుర్తించుకోవాల్సిగా కోరుతున్నా. ఒక పక్క తుఫాన్ అయితే ఒక పక్క మీ జీవితాల్లో పెను తుఫాన్ వచ్చింది, మీరు గుర్తుపెట్టుకోవాలి. బాధుడే బాధు కుటుంబాలు చితికిపోయినాయి. మామూలు చితికిపోవడం కాదు, ఆదాయం తగ్గింది, కరోనా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు ఆగా. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే మొయ్యలేని భారం మోపాడు, నడ్డి విరగ్గొట్టాడు, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. దేశంలోనే ఎక్కువ ధరలుండే రాష్ట్రానికి చిరునామా ఏదంటే అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది నెంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొన్నే శ్రీలంక దివాలా తీసింది, చూశారు కదా మీరందరూ. మన ప్రభుత్వం కూడా ఉంది. అయితే శ్రీలంక ప్రజల కంటే మీరు ఇంకా టాలరెన్స్ ఎక్కువగా ఉంది, భరించే శక్తి ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో వరి ధాన్యానికి కొంటే డబ్బులు ఇవ్వరు, ఇచ్చారా డబ్బులు? ఇంకా డబ్బులు ఇవ్వరు. ఇంకో పక్క మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేయమంటే అది పంపిణీ చేయరు. కేంద్రం చెప్పింది ఆ బియ్యం గాని మీరు పంపిణీ చేయకపోతే మీ ధాన్యాన్ని మీరు కొనమని చెప్పి కూడా కేంద్ర ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గుందా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే ఆలోచన. ఇంకో పక్కన మీరే చూస్తున్నారు పోలవరం, ముంచేశాడు పోలవరాన్ని. పోలవరం చిరకాల వాంఛ, మీ అందరి కోరిక, అందుకే మీ కోరిక నెరవేర్చాలని నేను ఆ రోజు రాత్రింబగుళ్ళు పనిచేసి పోలవరం 72% పనులన్నీ పూర్తి చేసి ట్రాక్ లో పెట్టాం. అలాంటిది ఈ రోజు రివర్స్ గేర్ లో రివర్స్ వెళ్లిపోతా ఉంది. దయాసంబాలు పోయింది, మొత్తం ముంపు గ్రామాలన్నీ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ల ముఖాన్ని చూసినా పాపాలు పోలేదు, చాలా సమస్యలు వచ్చాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న, సమయం తక్కువ ఉంది, ఇంకా చాలా దూరం వెళ్లాలి.
కానీ ఉత్సాహం చూస్తే ఆపకుండా ఉండలేకపోయి ఆపాం తప్ప లేకపోతే ఇక్కడ షెడ్యూల్ మీటింగ్ కూడా లేదు. అయితే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, యువత పిల్లలున్నారు ఈ నాలెడ్జ్ అకాడమీలో మన పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అవుతా ఉంది. ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మొన్నే చూశారు మీరు ఏవైతే స్కూళ్ళన్నీ కూడా విలీనం పేరుతో 3, 4, 5 క్లాసులన్నీ వేరే స్కూల్ పంపిస్తా అంటే ఈ పెద్ద మనిషి అంటే టీచర్లు తగ్గించుకోవడానికి వేసిన నాటకం నాడు నేడు ఒక పెద్ద ఫార్స్ చేశాడు. అమ్మ ఒడి ఒక బూటకం చేశాడు. ఇంగ్లీష్ మీడియం ఎవరికి అర్థం కాదు, ఆయన ఏమీ చేస్తాడో కూడా మనకందరికి. దీనివల్ల ఈరోజు మీరు చూస్తే మొత్తం రాష్ట్రం అంతా దెబ్బతినింది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలు చైతన్యానికి మారు పేరు. మీలో చైతన్యం ప్రారంభం కావాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఈ జిల్లాల నుంచి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం, మన సమాజం, మన పిల్లలు ఈ భవిష్యత్తు చూసుకునే బాధ్యత మనందరిది. దానికి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. 9 మంది పైన కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టించారు. తమలో జ్ఞాపకం ఉంటుంది, ఏం భయపడద్దండి. వడ్డీతో సహా తిరిగి పే చేసే రోజు వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా మంచికి మారు పేరు. ఇక్కడ ఎప్పుడు గొడవలు ఉండవు. పౌరుషంగా కూడా మాట్లాడరు. జిల్లాలో పులివెందుల రాజకీయం చేయాలంటే మీ నాయకుడు రాడు. ఇక్కడుండే నాయకులు హెచ్చరిస్తున్నా, ఖబర్దార్ వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అందరికీ నమస్కారాలు. అదేవారి గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం కూడా నాకు ఒక మెమరాన్ని ఇచ్చారు. మీ సమస్యల పట్ల సానుకూలంగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, అన్ని విధాల మీ పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పి వారికి కూడా హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. దయచేసి మన ర్యాలీ కార్యక్రమం ముందుకు కొనసాగుతూ ఉంటే చినమాలం గ్రామం, చినమాలం గ్రామం, మన ర్యాలీని చినమాలం గ్రామం వైపుగా మూవ్ చేయవలసిగా కోరుతా ఉన్నాం.